ప్రస్తుతం రోహిత్ వయసు 37 సంవత్సరాలు, విరాట్ కోహ్లీ వయసు 35 సంవత్సరాలు. వన్డే వరల్డ్ కప్ 2027లో జరగనుంది. అప్పటికి రోహిత్ వయసు 40 సంవత్సరాలు అవుతుంది. కోహ్లీ 37వ ఏట అడుగు పెడతాడు. దీంతో వన్డే వరల్డ్ కప్ లో స్టార్ ప్లేయర్లు ఇద్దరు ఆడకపోవచ్చని కొంతకాలంగా చర్చ జరుగుతోంది. సీనియర్ల రిటైర్మెంట్ ప్లాన్స్ పై గంభీర్ క్లారిటీతో ఉన్నాడని కూడా కథనాలొచ్చాయి. అయితే ఇదే అంశంపై గంభీర్ తాజాగా స్పందించాడు. రోహిత్ కోహ్లీలో ఆట ఇంకా మిగిలే ఉందన్నాడు. చాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆస్ట్రేలియా టూర్లోనూ స్టార్లు ఇద్దరు కీలకమవుతారన్నాడు. జట్టును ఉత్సాహపరచడంలోనూ కోహ్లీ రోహిత్ ప్రధానంగా నిలుస్తారన్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ లోనూ సీనియర్లిద్దరూ ఆడొచ్చన్నాడు. ఫిట్నెస్ కాపాడుకుంటే వచ్చే వన్డే వరల్డ్ కప్ లో ఆడటం సమస్య కాదన్నాడు. అంటే ఫిట్నెస్ ను కాపాడుకోవాలని కండిషన్ పెట్టేశాడు. అంతేకాదు, చాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేలకు గుడ్ బై చెప్తారన్న వార్తలకు చెక్ పెట్టాడు. అభిమానులు ఖుషి అయ్యేలా తన అభిప్రాయాన్ని చెప్పాడు. నిజానికి ఇప్పటికే పొట్టి ఫార్మాట్ కు రోహిత్ కోహ్లీ బై చెప్పేశారు. T20 వరల్డ్ కప్ ను అందుకోగానే పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పేశారు. యువ ప్లేయర్లకు దారిచ్చేశారు. రిటైర్మెంట్ ప్రకటించడానికి వరల్డ్ కప్ గెలవడమే సరైన సందర్భమని భావించారు. ఇప్పుడు రోహిత్ కోహ్లీ కేవలం వన్డేలు టెస్టుల మీదే ఫోకస్ చేయనున్నారు. గంభీర్ హెడ్ కోచ్ అయ్యాక శ్రీలంక టూర్లో బరిలో దిగబోతున్నారు. లంకతో 3 వన్డేల సిరీస్ లోనూ సీనియర్లపై భారీ అంచనాలు ఉండబోతున్నాయి. ఆ తర్వాత భారత జట్టుకు ఎక్కువ వన్డేలు ఏమీ లేవు. చాంపియన్స్ ట్రోఫీకి ముందు మొత్తంగా 6 వన్డేలే ఆడాల్సి ఉంది. అందులో 3 వన్డేలు శ్రీలంకలోనే జరగనున్నాయి. చాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ రోహిత్ రాణిస్తే టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుంది. ఉపఖండంలోనే టోర్నీ ఉన్నందున భారత జట్టే హాట్ ఫేవరెట్ గా బరిలో దిగబోతోంది. ఇంకా కొంతకాలంగా రోహిత్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. ఫార్మాట్ ఏదైనా పరుగుల మూత మోగించడంలో ముందే ఉంటున్నారు. గత వన్డే వరల్డ్ కప్ లోనూ మెరుపులు మెరిపించారు. రోహిత్ అగ్రెసివ్ ఆట తీరుతో రెచ్చిపోయాడు. విరాట్ కోహ్లీ యాంకర్ రోల్ ప్లే చేశాడు. ఫైనల్ వరకు నిలకడగానే రాణించారు. కానీ ఫైనల్లో భారత జట్టుకు అదృష్టం కలిసి రాలేదు. అయితే 2027 ప్రపంచ కప్ ను గెలిచాక వన్డేలకు కోహ్లీ రోహిత్ గుడ్ బై చెప్పాలని అభిమానులు కోరుకుంటున్నారు. స్టార్ ప్లేయర్లు ఇద్దరూ కలిసి T20 వరల్డ్ కప్ అందుకున్నారని, అలాగే వన్డే వరల్డ్ కప్ కూడా అందుకోవాలని ఆరాటపడుతున్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ను గెలవడంలోనూ కీలకంగా నిలవాలనుకుంటున్నారు. మొత్తంగా ఫిట్నెస్ ఉంటే వన్డే వరల్డ్ కప్ ఆడొచ్చున్న గంభీర్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. మరో 3 ఏళ్లు సీనియర్ల ఆటను చూడొచ్చని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.